దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 122వ కీర్తన 7వ చరణము. మన ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. సమాధానకర్తకు అధిపతి అయిన మన యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు తోడుగా మన పక్షమునందు నిలిచి ఉండి మన చింతలన్నిటినీ తొలగించి మన దుఃఖ దినములను సమాప్తపరచి మన చుట్టూ అలుముకున్న ప్రతి విధములైన చీకటిని తొలగించి మనకు నోటి నిండా నవ్వును కలుగజేసి మనలను చుట్టుకొని ఉన్న ఈ భయములన్నిటిలో నుంచి మనలను విడిపించి మన నివాసములలో మనకు సమాధానమును అనుగ్రహించి మన దేహములలో శాంతిని కలుగజేసి మన చుట్టూ మనకు నెమ్మదిని దయచేయాలంటే ఆయన ఉపదేశమును మరువక ఆయన ఆజ్ఞలను మన హృదయపూర్వకముగా కైకోవాలి. మన హృదయమును పలకల మీద వాటిని రాసుకుని దివారాత్రులు వాటినే ధ్యానించాలి. మనకు నెమ్మదినిచ్చి మనలను ఓదార్చి మనలను బ్రతికించున్నది ఆ దేవుని వాక్యమే గదా. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీరు మా ప్రాకారములలో మాకు నెమ్మదిని కలుగు చేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.